రండి అందరూ రండి నా కాల్ తక్కకుండా మీ చైర్మన్ గారిని కలవాలండి రండి ఈయనే మా కాలేజ్ చైర్మన్ నరేష్ చౌదరి గారు ఓ అన్ని ఛానల్స్ నుంచి వచ్చారు వెల్కమ్ వెల్కమ్ ఒక ఏడాదిలో మీ కాలేజ్ సాధించిన విజయాల గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాం మీరు ఇంటర్వ్యూ చేయాల్సింది నన్ను కాదు నన్ను షట్ అప్ మా మాస్టర్స్ ని ఎస్ ఏ కాలేజ్ అయినా టాప్ లో ఉందంటే దానికి కారణం మాస్టర్స్ అలాగే మా కాలేజ్ లో ఒక బాల రండి అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం ఏమిటి బాల ఇది చెట్టెక్కి పాఠాలు నేర్పిస్తున్నాం సార్ పిల్లలు మంచి స్టేజ్కి రావాలనే మాస్టర్లందరూ స్టేజ్ పై నుంచి నేర్పిస్తారు అలాగే వీళ్ళందరూ ఎంతో ఎత్తుకెదగాలని నేను ఇంకా ఎత్తుకెక్కి నేర్పిస్తున్నాను ఇంకోలా చెప్పాలంటే ఉచ్చస్వరం ఉచ్చ స్థాయిలో ఉండి నేర్పిస్తున్నాను మీ కాలేజ్ నెంబర్ వన్ లో ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది సార్ అందుకే మా బాలాని ఇంటర్వ్యూ చేయమన్నాను చేసుకో సార్ మన గురించి జనానికి బాగా తెలుసు ఈ ఇంటర్వ్యూలు మీరే ఇవ్వండి అయినా బాబాయ్ హోటల్లో టిఫిన్ బాగా ఉందంటే బాబాయ్ని ఇంటర్వ్యూ చేస్తారు కానీ వంట వాడిని ఎవరు ఇంటర్వ్యూ చేయరు కదా కాబట్టి మీరే కరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చుకోండి రెచ్చిపోండి మంచి కుటుంబానికి మంచి తండ్రి మంచి గుర్రానికి మంచి రౌతు మంచి దేశానికి మంచి నాయకుడు ఉండాలి అలాగే మంచి కాలేజ్కి ఒక మంచి మాస్టర్ ఉండాలి అదిగో అదే వినిపించే ఆ సంగీతమే మా బాల ఒక్క సంవత్సరమైన అతను వచ్చి తన ప్రతిభను చూపించాడు మా కాలేజ్ దెబ్బకి చాలా కాలేజీలు దెబ్బతిన్నాయి కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కొన్ని కాలేజీలు అయితే ఆల్మోస్ట్ ఆ అడ్రస్ లేకుండా పోయాయి ఇది ఎవరినో అవమానించాలని నేను అంటున్న మాట కాదు మా బాలాన్ని నేను అభినందిస్తూ అంటున్న మాట ఏంటా శబ్దం ఏముందమ్మా చాముండేశ్వరి మేడం గారికి కోపం వచ్చినట్టుంది ఎదురుకుండా ఉంటే మనకి పగిలేది ఎవరు లేరు కాబట్టి ఏదో పగిలి ఉంటుంది ఏమైంది మేడం రావు గారు ఏమిటది మీ అందరికీ నేను జీతాలు ఇవ్వడం లేదా మీకేదైనా లోడ్ చేశానా స్టూడెంట్స్ కంటే టీచర్స్ ఎక్కువ ఉన్నారు పని చేసే వాళ్ళకంటే పని చేయని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్ నెంబర్ వన్ లో ఉంది మన కాలేజ్ ఎందుకు ఇలా వేస్తోంది ఆ చైర్మన్ బంగారు లాంటి మనిషి అమ్మా లోకల్ టాకు ఏమిటా సౌండ్ మీరు కొట్టిన సౌండే రీసౌండ్ ఇచ్చింది నేను అడిగేది ఆ వినపడే సంగీతం గురించి ఇంకా పాతకాల సంగీతంతోనే నా పరువు తీస్తున్నారు మేడం ఐఎమ్ క్రిష్ కృష్ణ సరళా సుబ్రహ్మణి ఐఎమ్ చాముండేశ్వరి హలో మా మేడం గురించి మీకు తెలీదా నాకన్నీ తెలుసు ఆవిడతో అంతులేని కథ అదొక సాగర సంగమం నువ్వు మాత్రం ఏం తక్కువ నిన్న ఆ ప్రోగ్రామ్ లో నీ ఫాలోయింగ్ చూస్తే ఆంధ్ర ఫేమస్ రేంజ్ లో ఉన్నావే నేను ఆంధ్ర ఫేమస్ మీరు ఆల్ ఇండియా ఫేమస్ ఆ రేంజ్ లన్నీ ఇప్పుడు ఎందుకులేండి నన్ను ఎందుకు పిలిపించారు నువ్వు నా కాలేజ్ లో డాన్స్ మాస్టర్ గా పనిచేయాలి నా స్టూడెంట్స్ అందరినీ నీ రేంజ్ లో తయారు చేయాలి డబ్బు ఎంత కావాలో తీసుకో టేక్ దిస్ బ్లాంక్ చెక్ నేనేదో అహంకారంతో ఆశపడుతున్నాను అనుకోకు కళ నా ఊపిరి నాట్యం నా ప్రాణం అంతకంటే ఎక్కువ నీలాంటి వాడు నా కాలేజ్ లో ఉండాలి అప్పుడే నా కాలేజ్ నేను అనుకున్న స్థాయికి వెళ్తుంది ఒప్పుకో కేవలం డబ్బు కోసమే అయితే మీరెంత ఇచ్చినా చచ్చినా నేను ఒప్పుకోను కళ్ళంటే మీకున్న అభిమానం కాలేజీ అంటే మీకున్న తపన అందమైన మీ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది అందుకే ఒప్పుకుంటున్నాను నువ్వు నా కాలేజీలో మాస్టర్ అయితే నీ డాన్స్ని చూడ్డానికి ఎగబడి వచ్చిన ఆ జనమంతా నా స్టూడెంట్స్ అవుతారు ఆ తర్వాత కళ్యాణి కాలేజ్ కనిపించకుండా పోతుంది మనిషి ఆశిస్తాడు దేవుడు శాసిస్తాడు నా ప్రయత్నం నేను చేస్తాను కానీ ఒక్క కండిషన్ నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో ఎవరూ అడగకూడదు ఐ వాంట్ టు బి ఏ ఫ్రీలాన్సర్ ఓకే ఓకే
రేపటి నుంచి క్లాసులు మొదలు పెడతాను. మేడం, ఒక చిన్న సజెషన్. మీ లిప్స్ కి లైటర్ షేడ్స్ వాడితే ఇంకా గ్లామర్ గా ఉంటుంది. నా గురించి నాకు తెలుసు. ఎవడయ్యా? ఎవడైన సోదరి? నేనే చౌదరి, నరేష్ చౌదరి. మీరు? నేనా? దీని అమ్మ బడవా, నీ పక్కనే ఉళ్ళా 150 ఎకరాల సింగిల్ బిట్టు, దానికి ఓనర్ అయ్యా ఈ అంకిరెడ్డి. ఎంతో ప్రేమగా నా రెండో పెళ్ళాం పేరు మీద సారా ఫ్యాక్టరీ కట్టాలని నేను అండర్ ప్లానింగ్ చేసుకుంటా ఉంటే నువ్వు అప్పర్ కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తా. అంకిరెడ్డి అంటే పెంకెనుకున్నా. టెంకయ్యా టెంకో మంకో. నువ్వు కట్టేది కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ అయితే నేను కూల్ గా ఉండేవాడిని. సారా ఫ్యాక్టరీ అది ఒక సంగీతం కాలేజ్ పక్కన. అందుకే స్టే తీసుకొచ్చాను. నీ ఫ్యాక్టరీ కట్టడానికి నేను సచ్చిన ఒప్పుకోను. నువ్వేందయ్యో ఒప్పుకునేది? నా ఘోష 2 కోట్ల డబ్బు, 2 లక్షల లంచం, నా రెండో పెళ్ళానికి 2 సార్లు ఇచ్చిన మాట. మాట తప్పితే ముట్టుకొనిస్తుందా? అమ్మో, నువ్వు కాదు నీ బాబుకి బాబు వచ్చినా నా ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టేది పెట్టేది పెట్టేది. ఎంకరేజ్ అంటే పెంకి అనుకున్నారా? టెంకే సార్, టెంకే. అంతే మాట. అవును, ఈ ముక్క నేను కదా అనాల్సిందే. నువ్వన్నా? ఎవరు అబ్బాయా? సార్, ఈయన పర్సనాలిటీకి సారా ఫ్యాక్టరీలు, స్మగ్లింగ్ గోడౌన్లే కరెక్ట్. మనలాగా సంగీత కళాశాల పెడితే సాక్షాత్తు సరస్వతి దేవి వేణొచ్చుకుని కొడుతుంది. కరెక్ట్ గా చెప్పావు బాల. రైట్, మర్యాదగా కేసులకి తీసుకో, లేకపోతే నా ఫ్యాక్టరీ ఆడుంటది. నీ గాలో చూడ ఉండదు. ఇలందరూ నీకు బాగా వాయిస్తారు. చావు మేడం. ఏమిటా వాగుతున్నావు? మా చైర్మన్ గారు వెదవ అనుకుంటున్నావా? పనికి బాలిన సన్యాసి అనుకుంటున్నావా? పచ్చగడ్డి తినే చచ్చు పుచ్చు ముచ్చు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావా? ఉండండి సార్. ఏంటి, ఫ్యాక్టరీ కడతావా? ఈయన కింద కోర్టులో తీసుకున్న శ్రేణి నువ్వు పై కోర్టుకి వెళ్ళి వెరగొట్టగలవా? నిజమే, హైకోర్టుకు పోవచ్చు కదా. ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదు? బర్రో గొర్రో, నీకు దమ్ముంటే 15వ తారీఖు ఉదయం 10:20 నిమిషాల లోపే భూమి పూజ మొదలెట్టు. దాటింది షష్ఠి, నీకు దిష్టి. ఏంటి మొదలు పెడతావా భూమి పూజ? అంత పవర్ఫుల్ ఆ 15వ తారీఖు? ఇది అమ్మ పడవా? అబ్బాయో, నువ్వు చెప్పినట్టే హైకోర్టుకి వెళ్తా, స్టే ఇరగడిస్తా, నువ్వు చెప్పిన ముహూర్తానికి భూమి పూజ చేస్తా, అడ్డొచ్చిన తల కాయలు నరికి పారేస్తా. అంకిరెడ్డి పెంకెనుకున్నా? టెంకయ్య టెంకే. సార్, చూసారా సార్ ఎలా ఇచ్చాను? ఇచ్చావయ్యా, నా జన్మకు సరిపడేంత ఇచ్చావు. నువ్వు నా మనిషి అయ్యి ఉండి వాడి పక్కకు వెళ్ళి వాడికి రూటు చెప్పి డేటు చెప్పి నా ఫేటు డిసైడ్ చేశావు కదయ్యా. ఫీల్ అవకండి సార్, నేనుండగా భయమేలా అన్నారు సాయిబాబా. సాయిబాబా పక్కన నువ్వు లేవు కదా, అందుకని.